మరి దేశంలో మీ గ్రాఫ్ ఎక్కడ ఉంది? ఇలా బై ఎలక్షన్లు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కాబట్టి మీది మీరు చూసుకోక మంచిగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడు, ఏది పడుతుంది అబద్ధాలు చెప్పుడు. ఈరోజు మీకు అలవాటైపోయింది బండి సంజయ్ కావచ్చు, లేదంటే అరవింద్ కావచ్చు. అరవింద్ అనగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. మొన్న సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతుంది, ఎందుకంటే ఈ దళితుల సబ్జెక్టు మాట్లాడుతున్నాం కాబట్టి. ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, ఒక లొట్ట పీస్ కేసు ఒకటి ఉంది, దానికి బెయిల్ రాలేదు. లొట్ట పీస్ కేసు అంటే ఏంటంటే అదే ఎస్సీల కేసు అట. ఎస్సీలు అంటే మీకు లొట్ట పీస్తో సమానం. ఎస్సీలు అంటే మీకున్న గౌరవం అది. మీరు ఎస్సీల గురించి మాట్లాడతారు, మీరు దళిత బంధు గురించి మాట్లాడతారు. చెప్పాలి సమాధానం ఆయన అరవింద్ కుమార్ ఎవరైతే ఎంపీ ఉన్నారో, మేము లొట్ట పీస్ కావాలమా చెప్పాలి. దళితులు ఎట్లా కనబడుతుంటే కంటికి, లేదంటే ముక్కు భూమికి రాగానే నిజామాబాద్ చౌరస్తాలో తప్పైందని.